ఫ్రెండ్స్, వృక్ష ప్రపంచంలో భాగంగా మై ప్రకార ది కెరీర్ హబ్ వారి వ్యవసాయం చేద్దామా? వ్యవసాయం చేయాలి అంటే పంటల పట్ల అవగాహన ఉండాలి. పంటల్లో ఎన్ని రకాలున్నాయి, పంటల్లో పుష్పాలు ఏ విధంగా పూస్తూ ఉంటాయి, ఆ పంటను పుష్పించిన తరువాత మనం ఎలాంటి విధానాల్లో వాటిని నాటుకుంటూ ఉండాలి అనేటువంటి అంశాలన్నీ ఈ వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశంలో తెలుసుకుందాం. మరి వ్యవసాయము, ఉత్పత్తులు, సవాళ్ళు అనేటువంటి పేరుతో ప్రస్తుత ఈ పాఠ్యాంశము 8వ తరగతిలో 9వ తరగతిలో కొన్ని రకాల అంశాలు 5వ తరగతిలో కూడా ప్రస్తావించడం జరిగింది. ముందుగా అసలు వ్యవసాయం అంటే ఏంటి? పంటలు పండించే వృత్తిని వ్యవసాయం అని పిలుస్తూ ఉంటారు. పంట అంటే ఏమిటి? మనకు కావలసిన మొక్కలను అధిక సంఖ్యలో పండించటమే పంటగా పిలుస్తూ ఉంటాం. మనకి ఏ మొక్కలు అయితే కావాలో ఆ మొక్కల్ని అధిక సంఖ్యలో పెంచుతూ ఉంటాం, అదే పంట. ఆ పంట పండించే వృత్తే వ్యవసాయం అని తెలుసుకుందాం. మరి ఇలాంటి పంటలు ఎన్ని రకాలుగా ఉంటాయనేటువంటిది చూద్దాం. వాటి యొక్క జీవితకాలాన్ని బట్టి పంటలు 2 రకాలు, దీర్ఘకాలిక పంటలు, స్వల్పకాలిక పంటలు. మనం ముందుగా దీర్ఘకాలిక పంటలు, వాటి జీవితకాలం 180 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకు జొన్నలు, కందుల్లో వాటి జీవితకాలం 180 రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని దీర్ఘకాలిక పంటలుగా పిలుస్తారు. మరి స్వల్పకాలిక పంటలు అంటే ఏమిటి అన్న ప్రశ్న వేస్తే, 100 రోజులు, అంతకంటే తక్కువ రోజుల్లో వాటి జీవితకాలాన్ని ముగించుకునేటువంటివి. ఉదాహరణకు పెసలు, మినుముల్ని ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే జీవిత చక్రాన్ని బట్టి, జీవితకాలాన్ని బట్టి దీర్ఘకాలిక పంటలు అని, స్వల్పకాలిక పంటలు అని, 180 రోజుల కన్నా అధికంగా ఉండేటువంటివి దీర్ఘకాలికమని, 100 రోజుల కన్నా తక్కువగా ఉండేటువంటివి స్వల్పకాలికమని తెలుసుకున్నాం. మరి పండే కాలాలను బట్టి ఖరీఫ్ పంటలు, రబీ పంటలు అంటారు, అవి ఏంటో కూడా చూద్దాం. ముందుగా ఖరీఫ్ పంటలు వర్షాకాలంలో పండుతూ ఉంటాయి, జూన్ టు అక్టోబర్ మాసాల్లో పండుతూ ఉంటాయి. అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వర్షం అని అర్థం. ఉదాహరణకు వరి, మిరప, చెరకు, జొన్న వంటి పంటల్ని ఖరీఫ్ పంటలకు ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. సో వర్షాకాలంలో, జూన్ టు అక్టోబర్ మాసాల్లో వర్షాకాలంలో పండేటువంటి పంటలే ఖరీఫ్ పంటలు. వరి, మిరప, చెరకు, జొన్న వంటి పంటల్ని పండే కాలాలను బట్టి ఖరీఫ్ పంటలుగా పిలుస్తూ ఉన్నాం. మరి రబీ పంటలను చూసినట్టయితే, రబీ పంటలు శీతాకాలంలో పండుతూ ఉంటాయి. ఏ కాలంలో? శీతాకాలంలో. అరబిక్ భాషలో రబీ అంటే చలి అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అక్టోబర్ టు మార్చ్, జూన్ టు అక్టోబర్ అయితే ఖరీఫ్ పంటలు, అక్టోబర్ టు మార్చ్ కనుక అయినట్టయితే రబీ పంటలు అంటాం. అరబిక్ భాషలో రబీ అంటే చలి అని అర్థం. ఉదాహరణకు చూసినట్టయితే బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగలు, గోధుమ వంటి మొక్కల్ని, పంటల్ని ఉదాహరణలుగా మనము రబీ పంటలకు చెప్పవచ్చు. మరొకసారి చూద్దాం. బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగలు, గోధుమ వంటి వాటిని రబీ పంటలుగా పిలుస్తూ ఉన్నాం. మరి మాస్టర్ అండి, అసలు మొక్కలు ఎలా పుష్పిస్తాయి, పుష్పించడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను చూద్దాం. చూడండి, మొక్కలు పుష్పిస్తేనే పుష్పాలు కాయలుగా మారతాయి, కాయలు ధాన్యాలుగా మారి మనల్ని అధిక దిగుబడిని పొందటానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పుష్పించడాన్ని ఎవరెవరు ప్రభావితం చేస్తూ ఉంటారు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. మొక్కలు పుష్పించడానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం ఎత్తు. వాటిలో ఉండే కొమ్మలు, వాటి మీద ఉండేటువంటి కణుపులు, వాటిలో ఉండేటువంటి ఆకులు. ఎత్తు, కొమ్మలు, కణుపులు, ఆకులు వంటివి పుష్పించడానికి కారణంగా ఉంటాయి. 2వ కారణాన్ని పరిశీలిస్తే రాత్రికాల సమయం. రాత్రికాల సమయాన్ని బట్టి పంటలు 3 రకాలుగా ఉంటాయని మనం తెలుసుకుంటూ ఉంటాం. మొట్టమొదటిది స్వల్ప రాత్రికాల పంటలు. వాటి యొక్క రాత్రికాలం 12.5 గంటల కన్నా తక్కువ గనక ఉన్నట్టయితే పుష్పించేటువంటి
పంటలను రాత్రికాల స్వల్పరాత్రికాల పంటలు అంటారు. ఉదాహరణకు గోధుమ పంటను చెప్పవచ్చు. గోధుమ పంట స్వల్పరాత్రికాల సమయము, రాత్రికాల సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మొక్కలు పుష్పిస్తూ ఉంటాయి. అదేవిధంగా దీర్ఘరాత్రికాల పంటలు, రాత్రికాల సమయము 12.5 గంటల కన్నా ఎక్కువగా ఉండేటువంటి సమయంలో పుష్పిస్తూ ఉంటాయి. ఉదాహరణకు జొన్న, పత్తి. పేరులో ఉన్నట్టుగా దీర్ఘ రాత్రికాల సమయం ఎక్కువగా ఉండాలి. ఎంత ఉండాలి మాస్టారు అంటే 12.5 గంటల కన్నా ఎక్కువగా ఉండాలి. ఇక మూడవది తటస్థ పంటలు. సంవత్సరం పొడవునా పగలు రాత్రికాల సమయం ప్రభావం లేకుండా సంవత్సరం పొడవునా పుష్పిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు సోయా, చిక్కుడు స్వల్ప రాత్రికాల పంటకు ఉదాహరణ గోధుమ, దీర్ఘరాత్రికాల పంటకు ఉదాహరణ జొన్న, పత్తి. తటస్థ పంటలకు ఉదాహరణ సోయా, చిక్కుడు మొక్కలపై పుష్పాల ప్రభావం, రాత్రికాల సమయం ప్రభావం ఎలా ఉంటుంది, సంవత్సరం పొడవునా పుష్పిస్తూనే ఉంటాయని మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి రాత్రికాల సమయాన్ని ప్రభావితం చేసే విధంగా మొక్కలు పుష్పిస్తున్నాయి కాబట్టి ఆయా కాలాల్లో, ఆయా ఋతువుల్లో వాటికి తగిన పంటలనే రైతులు పండించాలి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక విశ్వధాన్యపు పంట. ఈ ప్రపంచమంతా దాదాపుగా అనేక దేశాల్లో సాగు చేస్తున్నటువంటి పంట వరి, ముఖ్యమైనటువంటి ఆహార ధాన్యపు పంట వరి. ఆ వరిని వరైజా సటైవా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. వరి గురించినటువంటి అంశాలను తెలుసుకుందాం. వరిని గ్లోబల్ గ్రెయిన్, విశ్వధాన్యపు పంట అని పిలుస్తూ ఉంటారు. ఈ వరి ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే పంట, తడి నేలల్లో పెరిగే పంట, తడి నేలల్లో ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే గ్లోబల్ గ్రెయిన్ వరి అని తెలుసుకుంటున్నాం. వేదకాలం పంట. ఏ కాలం నుంచి పండించారు? వేదకాలంలోనే పండించారు. ఇది గత డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్న. వేదకాలం పంటగా పిలువబడేది వరి, ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగేది వరి, తడి నేలల్లో పెరిగేది వరి, విశ్వధాన్య పంట వరి అని తెలుసుకున్నాం. ఇక మీజోలిథిక్ యుగం పంట. మీసోలిథిక్ యుగంలోనే ఈ పంటను పండించారు. మీసోలిథిక్ యుగం ఎప్పటి నుంచి ఉన్నది అంటే క్రీస్తుకు పూర్వం 9000 నుండి 8000 మధ్య కాలాన్ని మీసోలిథిక్ యుగం అంటారు. ఈ యుగంలో పండించిన పంట వరి, వేదకాలంలో పండించిన పంట వరి, హరప్పా నాగరికతలో పండించినటువంటి పంట వరి అని తెలుసుకున్నాం. అధిక విస్తీర్ణంలో పండించే దేశం, వరిని అధిక విస్తీర్ణంలో పండించే దేశం మన దేశం, మన భారతదేశం. గమనిస్తున్నాం వరి యొక్క లక్షణాలను. గ్లోబల్ గ్రెయిన్, ఉష్ణమండల ప్రాంతాల్లో, తడి నేలల్లో, వేదకాలం పంట, మీసోలిథిక్ పంట, హరప్పా నాగరికత పంట, అధిక విస్తీర్ణంలో పండించేటువంటి దేశం భారతదేశం. ఇక ఈ వరిలో సాంప్రదాయక వరి రకాలు. సాంప్రదాయకంగా ఎటువంటి రకాలను పండిస్తున్నారు మన భారతదేశంలోనే తెలుసుకుంటున్నాం. ఒక్కసారి ఈ పేర్లను పరిశీలిద్దాం. వరిలో రకాలను చూస్తున్నాం. అమృతసారి, బంగారు తీగ, కొట్లేటి కుసుమ, పొట్టి బాసంగి, శ్రీ వరి. శ్రీ అనేది ఒక రకం, వరిలో ఒక రకం. అమృతసారి, బంగారు తీగ, కొట్లేటి కుసుమ, పొట్టి బాసంగి, శ్రీవరి అనేటువంటివి సాంప్రదాయక వరి రకాలు. గమనించండి మిత్రులారా, మరి పాత టెక్స్ట్ పుస్తకంలో, ఓల్డ్ టెక్స్ట్ పుస్తకంలో ఎలాంటి పేర్లు ఉన్నటువంటి వరిలో ఎలాంటి రకాలు ఉన్నాయో చూద్దాం. హంస, ఫల్గుణ, జయ, రవి, మసూరి, బాసుమతి, IR 20, IR 8, సాంబా వంటి రకాలు ఉన్నాయి. చూడండి, ఇవి పాత టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి వరి రకాలు అని తెలుసుకుంటూ ఉన్నాం. మరొకసారి చూద్దాం. సాంప్రదాయక రకాల్లో అమృతసారి, బంగారు తీగ, కొట్లేటి కుసుమ, పొట్టి బాసంగి, శ్రీవరి. అదేవిధంగా పాత టెక్స్ట్ పుస్తకంలో హంస, ఫల్గుణ, జయ, రవి, మసూరి, బాసుమతి, IR 20, IR 8, సాంబా వంటి రకాలను చూస్తున్నాం. మరి ఆయా ప్రదేశాలను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి వరికి ఎలాంటి పేర్లను పెట్టారో కూడా చూద్దాం. పెరిగే ప్రాంతాన్ని బట్టి ఆసియా జాతి వరైజా సటైవా, అమెరికా జాతి వరైజా గ్లుమోప్యాచ్యులా, ఆఫ్రికా జాతి వరైజా గ్లబెర్రిమా, నెల్లూరు జాతి మాలా గోలుకోలు, కర్నూలు జాతి సోనా కర్నూలు జాతి. అదేవిధంగా అసలు ఈ వరైజా అనే పేరు పెట్టినటువంటి వ్యక్తి లిన్నియస్. పెరిగే ప్రాంతాన్ని బట్టి ఆసియా జాతి వరైజా సటైవా, అమెరికా జాతి వరైజా గ్లుమోప్యాచ్యులా,
ఆఫ్రికా జాతి వరైజా గ్లబెర్రిమా, నెల్లూరు జాతి మలగొలకొలో, కర్నూలు జాతి సోనా. ఇవి వరిని గురించినటువంటి ప్రస్తావన. ప్రస్తుత 8th క్లాస్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూసాం. అమృతసారి, బంగారు తీగ, కొట్లేటి కుసుమ, పొట్టి బాసంగి, శ్రీవరి వంటి సాంప్రదాయక రకాలను, హంస, ఫల్గుణ, జయ, రవి, మసూరి, బాసుమతి, ఐఆర్ 20, ఐఆర్ 8, సాంబా వంటి పాత పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి రకాలను, ప్రాంతాలను బట్టి ఆసియా జాతి, అమెరికా జాతి, ఆఫ్రికా జాతి, నెల్లూరు జాతి, కర్నూలు జాతి ఇలాంటి పేర్లను పెట్టినటువంటి వరైజా అనే పేరు పెట్టినటువంటి వ్యక్తి లిన్నియస్ అని తెలుసుకుంటూ ఉన్నాం. విశ్వధాన్యపు పంటగా పిలువబడేది వరి, వేదకాలం పంట వరి, మీసోలిథిక్ యుగం పంట వరి, హరప్పా పంట వరి, తడి నేలల్లో పెరిగే పంట వరి అని తెలుసుకొని ఉన్నాం. ఇక వ్యవసాయం చేసేటప్పుడు రైతులు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు మనందరికీ తెలుసు. వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు రైతులు పండుగలు జరుపుకుంటారు. ఎరువాగా సాగారో రన్నో చిన్నన్న అని పాటలు పాడుకుంటూ పండుగలు జరుపుకుంటూ మనకి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తూ ఉంటారు. మరి ఈ వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు రైతులు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు మనకు తెలుసు. ముందుగా నేలను సిద్ధం చేస్తారు, ఆ వ్యవసాయ భూమిని సిద్ధపరుస్తారు. సిద్ధపరిచిన తరువాత వాటిలో విత్తనాలు నాటుతారు. ఆ విత్తనాలు నాటేటువంటి ప్రక్రియలో ఎలాంటి అంశాలు ఉన్నాయటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా మారుతూ ఉంటాయి. ఆ మొక్కలు పెరిగి పెద్దదవుతూ ఉంటాయి. వాటికి ఎరువులు వేస్తూ ఉంటారు. ఆ ఎరువులు వేస్తూ ఉన్నప్పుడు నీళ్లు కూడా పెడుతూ ఉంటారు. నీటి పారుదల సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంటారు. మధ్యలో పెరుగుతున్నటువంటి కలుపు మొక్కలను తొలగిస్తూ ఉంటారు. ఇక చివరిగా పంటను కోస్తారు, ఆ ధాన్యాన్ని భద్రపరుస్తూ ఉంటారు. ఇలాంటి పనులను వ్యవసాయములోని వివిధ దశలుగా ప్రకటించవచ్చు, వ్యవసాయ పనులుగా ప్రకటించవచ్చు. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, నేలను సిద్ధం చేయటం, వ్యవసాయ భూమిని సిద్ధపరచటం, విత్తనాలు నాటటం, ఎరువులు వేయటం, నీటిపారుదల కల్పించటం, కలుపు తీయటం, పంట నూర్పిడి చేయటం, అదే నుండి పంటను కోయటం, ఆ పంటను జాగ్రత్తగా సంవత్సరం పాటు భద్రపరచటం వంటి పనులను ఈ వ్యవసాయ పనుల్లో భాగంగా మనం చూడవచ్చు. మరి ఇప్పుడు ఒక్కొక్క పని గురించి, నేలను సిద్ధం చేయటం ఎలా ఉంటుంది, దాంట్లో ఎలాంటి పరికరాలు వాడతారనేటువంటిది చూద్దాం. చూడండి, నేలను సిద్ధపరిచేటువంటి దశలో భాగంగా రైతులు నేలను దున్నుతూ ఉంటారు. ఆ దున్నటానికి ఉపయోగించేటువంటి యంత్రం నాగలి. మరి ఈ నాగలి ఏ ఆకారంలో ఉంటుంది మాస్టారు అంటే టీ ఆకారంలో ఉంటుంది. ప్రతి అంశము ముఖ్యాంశమే, విట్ల రూపంలో చదువుకోవాలి. నాగలి యొక్క ఆకారం టీ. నాగలితో దున్నినప్పుడు చాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఏ ఆకారంలో అంటే వి. నాగలి ఆకారం టీ, దున్నితో వచ్చే ఆకారం వి అని తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఈ దున్నినప్పుడు మట్టి గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. మట్టి గడ్డలు, ఆ మట్టి గడ్డలను పొడి చేసేటువంటి యంత్రం కర్రదుంగ మట్టి గడ్డలను పొడి చేస్తూ ఉంటుంది అని తెలుసుకుని ఉన్నాం. పొడి చేసిన తరువాత ఆ వ్యవసాయ భూమిని చదును చేయటానికి ఉపయోగించేటువంటి పరికరాలు రెండు, చదును పలక, పలక కాని పలక, చదును పలక. రెండవ యంత్రం గుంటక. ఈ రెండు రకాల పరికరాలతోటి వ్యవసాయ భూమిని చదును చేస్తూ ఉంటారు. గమనించండి, దున్నటానికి వాడేది నాగలి, నాగలి మట్టి గడ్డలు పొడి చేసేది కర్ర దుంగ, చదును చేసేది చదును పరికరం లేక గుంటక అని పిలుస్తూ ఉన్నాం. మరి అద్భుతంగా మీరు ఈ చిత్రంలో నాగలి బొమ్మలను చూడవచ్చు. ఈ చిత్రంలో నాగలితో వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి రైతును కూడా చూడవచ్చు. నాగలే ప్లగ్ ఎలా ఉందో ఈ చిత్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అద్భుతంగా ఈ రెండు రకాల చిత్రాలలో కర్ర నాగలి ఏ విధంగా ఉంది, కర్ర నాగలిలో ఎటువంటి భాగాలు ఉన్నాయనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. పిడి, నాగలి, దుంప, కర్రు, కోల. ఎందుకు సార్ మాకు ఈ ప్రస్తావించి చేశారు అన్న ప్రశ్న వేసుకుంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇనపశీల వంటి భాగాన్ని కర్రు అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్న, గమనిద్దాం. ఇది కర్ర నాగలి గురించి. ఇక మరి ఈ చిత్రంలో, ఈ రెండవ చిత్రంలో మీరు మడ్ల గొర్రు, మడ్ల గొర్రు చూస్తూ ఉన్నారు. కలుపు మొక్కలను పీకే యంత్రం. వ్యవసాయ భూమిలో పనికిరాని కలుపు మొక్కలుంటే
ఆ కలుపు మొక్కలను పీకటానికి మడ్లగొర్రు అనే యంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మీరు ఈ చిత్రంలో కర్రదుంగను మడ్లగొర్రును చూస్తున్నారు. ఇక అదేవిధంగా కర్రదుంగను ఆ చిత్రంలో ఉన్నటువంటి భాగాలను చూస్తున్నారు. చదును చేయు పరికరం చిత్రంలో చదును చేయు పరికరమును దాంట్లో ఉన్నటువంటి భాగాలను కూడా చూస్తున్నారు. వ్యవసాయ పనిముట్లకు ఉదాహరణలుగా వీటిని చెప్పవచ్చు. ఇక నేలను సిద్ధపరిచిన తరువాత రైతులు జరిపే రెండవ పని విత్తనాలు నాటడం. ఈ విత్తనాలు మంచి నాణ్యమైనటువంటి విత్తనాలను ఎవరు సరఫరా చేస్తూ ఉంటారు? నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు. ఈ విత్తనాలను ఏ ప్రక్రియ ద్వారా మనం ఎంచుకోవాలి అంటే సెలక్షన్ ఎంపిక ప్రక్రియ ద్వారా విత్తనాలను ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో విత్తనాలు చల్లేటువంటి ఆధునిక పద్ధతిని ఏమని పిలుస్తున్నారు మాస్టారు అంటే బ్రాడ్కాస్టింగ్. ఒకసారి పలకండి, బ్రాడ్కాస్టింగ్. ఇలా చల్లుతూ ఉంటారు పంట భూమిలో విత్తనాలు. ఈ విధంగా చల్లుతూ ఉంటే దాన్ని బ్రాడ్కాస్టింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఇలా విత్తనాలు చల్లటానికి విత్తనాలను చల్లటం, చేతితో నాటటం, గొర్రుతో నాటటం మూడు రకాల ప్రక్రియలు ఉన్నాయి. విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళచ్చు, చేతితో నాటవచ్చు, గొర్రుతో కూడా నాటవచ్చు. ఈ ప్రక్రియల్లో చల్లుతూ ఉండేటువంటి పంట పొలం మొత్తం నిండా విత్తనాలు చల్లుతూ ఉండేటువంటి ఆధునిక పద్ధతిని బ్రాడ్కాస్టింగ్ అంటారు. ఇక వరి మొక్కల్లో మనం చూసినట్టయితే వరి పంటలో రైతులు నారు పోస్తూ ఉంటారు. ఈ నారు పోసేటువంటి ప్రక్రియలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మొక్కలకు 5 నుంచి 6 ఆకులు ఏర్పడిన తర్వాత వాటిని వేరు చేసి నాట్లు వేయాలి. గింజలు నాటినప్పుడు వాటికి చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి. 5 నుండి 6 ఆకులు ఏర్పడిన తర్వాత వాటిని పీకి నాట్లు వేయాలని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి గమనికను చూస్తూ ఉన్నాం. వరి ధాన్యాన్ని నాటిన తరువాత అవి 14 నుంచి 40 రోజుల్లో నాటుకునే దశకు వస్తాయి. 14 నుంచి 40 రోజుల్లో నాటుకునే దశకు వస్తాయి వరిలో నారుమడిని పరిశీలించినప్పుడు. ఇక వరిలో మనం మాట్లాడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రకము ఎస్ఆర్ఐ రకము. దీన్ని సింపుల్గా శ్రీ అని కూడా అనవచ్చు. ఈ ఎస్ఆర్ఐ అబ్రివేషన్ చూసినట్టయితే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనేటువంటి రకం. ఈ వరి రకంలో ప్రత్యేకంగా ఒక మొక్కకు మరొక మొక్కకు మధ్య ఎక్కువ దూరం ఉండేటట్టు, మొక్కకు మొక్కకు మధ్య ఎక్కువ దూరం ఉంచి నాటుతూ ఉండేటువంటి వరి రకం ఎస్ఆర్ఐ రకం. ఎస్ఆర్ఐను విస్తరించగా సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనేటువంటి పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాం. గమనించాలి, వరిలో నాట్లు 14 నుంచి 40 రోజుల్లో నాటుకునే దశకు వస్తాయని మనం తెలుసుకున్నాం. 5 నుంచి 6 ఆకులు ఏర్పడిన తరువాత వాటిని వేరు చేసి నాట్లు వేయాలి అని తెలుసుకున్నాం. గమనించండి, విత్తనాలు నాటిన తరువాత మనం చేయవలసినటువంటి తదుపరి కార్యక్రమం ఆ పంట పొలానికి ఎరువులు వేయటం. బలాన్నిచ్చేటువంటి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేటువంటి ఎరువులు వేయటం అనేది ఒక అతి ముఖ్యమైన అంశంగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఎరువుల్లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది సహజ సేంద్రియ ఎరువుల గురించి. మన ఇళ్లల్లో లభించేటువంటి పంట పొలాల్లో లభించేటువంటి సహజమైన ప్రకృతి సిద్ధ పదార్థాలతో తయారయ్యేవి సహజ సేంద్రియ ఎరువులు. అదే ఫ్యాక్టరీల్లో తయారైతే వాటిని రసాయన ఎరువులు అంటారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గిపోతుంది, సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరిగిపోతుంది. మరి ఇలాంటి సహజ సేంద్రియ ఎరువులు ఎన్ని రకాలుగా ఉన్నాయో పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది అధిక సాంద్రత కలిగినటువంటివి, అధిక సాంద్రత ఎక్కువ శక్తినిచ్చేటువంటివి. ఉదాహరణకు వేప, కొబ్బరి, జట్రోపా వంటి వాటిని ఎరువులుగా వాడవచ్చు. ఇక స్థూల జీవ ఎరువులు, స్థూలమైనటువంటివి పశువుల పేడ చెత్త, పశువుల పేడ చెత్తను ఎరువుల దిబ్బగా పెంట కుప్పగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. వీటిని పంట పొలాలకు సహజ సేంద్రియ ఎరువులుగా ఉపయోగించవచ్చని తెలుసుకున్నాం. ఇక రెండవ రకంలో పచ్చి రొట్ట ముఖ్యమైనటువంటి అంశం. పచ్చి రొట్ట ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు రైతులు ఏమి చేస్తారు అంటే ఆ వరి పొలంలో
పెసర, మినుము, ఉలవలు, అలసందలు వంటి పేర్లన్నీ తెలుసుకుని ఉండాలి. పంట మొక్కల్ని పెంచుతూ వాటినే ట్రాక్టర్లతోటి ఆ పంట పొలంలో తొక్కించి వేస్తారు. పీకకుండా, పీకి బయట పారేవేయకుండా పంట పొలంలో ట్రాక్టర్లతో తొక్కించి వేస్తారు. ఇలాంటి ఎరువులను పచ్చి రొట్ట ఎరువులు అంటారు. అవునండి, ఇలాంటి పెసర, మినువులు, ఉలవలు, అలసందల్ని ఎందుకు వాడాలి అని ప్రశ్న వేసుకుంటే, ఇవి లెగ్యూమ్ జాతి మొక్కలు. లెగ్యూమ్ జాతి మొక్కలు. ఈ లెగ్యూమ్ జాతి మొక్కల్లో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటి వల్ల నేలలో నత్రజని యొక్క సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి పంట పొలంలో అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా పంట పొలంలోనే పెంచి వాటిని ట్రాక్టర్లతో గనక తొక్కిస్తే గనక వాటిని మనము పచ్చిరొట్ట ఎరువులని పిలుస్తూ ఉన్నాం. ఇక పచ్చిరొట్ట ఎరువులతో పాటు అలాంటి ఉలవలు, పెసలు, మినుములు, అలసందులు వంటి పంట మొక్కల యొక్క ఆకుల్ని ఎరువుగా వాడితే వాటిని ఆకుపచ్చ ఎరువులు. మొక్క మొక్కని తొక్కేస్తే పచ్చి రొట్ట ఎరువులు, వాటి ఆకుల్ని గనక వినియోగిస్తే ఆకుపచ్చ ఎరువులని పిలుస్తూ ఉంటాం. ఇక మనందరికీ తెలుసు, వానపాములు ఉపయోగించి ఎరువులు వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేసి వాటిని ఎరువులుగా మారుస్తారు. మన గ్రామంలో లభించేటువంటి చెత్త, చెదారము, ఆకులు, ఎండిపోయినటువంటి చెత్త వాటి మొదలైన వాటిని సేకరించి, పశువుల పేడను సేకరించి వాటిని ఎరువులుగా మార్చేటువంటి ప్రక్రియ ద్వారా మనము ఎరువులు తయారు చేసుకోవచ్చు. వానపాములను ఉపయోగించే వాటిని మనము వర్మీ కంపోస్ట్ ఏమంటున్నాం, వర్మీ కంపోస్ట్ కేంద్రాలు అంటున్నాం. ఇక మీరు ఈ చిత్రంలో ఆవును చూస్తూ ఉన్నారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ అన్నీ ఆవువేనమ్మా, మనవి కాదు. పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ వంటి వాటిని కలిపి తయారు చేసేటువంటి ఎరువును పంచగవ్య, వెరీ 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 ఇంపార్టెంట్, పంచగవ్య పలకండి ఒకసారి. పంచగవ్య అంటే ఎన్నో చూస్తున్నాం. ఆవు పాలు, పెరుగు, మూత్రం, పేడ, నెయ్యి కలిపి తయారు చేసేటువంటి ఎరువులను పంచగవ్య ఎరువులు అంటారు. ఇవన్నీ ప్రకృతిలో సహజ సిద్ధంగా తయారు చేయబడుతున్నాయి కాబట్టి వీటిని సహజ సేంద్రియ ఎరువులు అని పిలుస్తూ ఉన్నాం. ఇక జీవ ఎరువులు, జీవ ఎరువులు, వీటినే రైతు మిత్ర ఎరువులు అంటారు. రైతులకు మిత్రులు జీవ ఎరువులు, పేర్లోనే ఉంది. జీవుల్నే ఎరువులుగా వాడతారు, వాటినే జీవ ఎరువులు అంటారు. వీటిలో సూక్ష్మజీవుల్ని వాడతారు, అందుకే దీన్ని మైక్రోబియల్ కల్చర్, బ్యాక్టీరియాలను, శిలీంధ్రాలను ఎరువులుగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఈ జీవ ఎరువులను మైక్రోబియల్ కల్చర్ అని పిలుస్తూ ఉన్నాం. ఇక ఇలాంటి చిత్రంలో మీరు పంచగవ్యను చూస్తూ ఉన్నారు. ఆవు నుంచి లభించేటువంటి 5 పదార్థాలతో పంచగవ్య అనేటువంటి ఎరువును తయారు చేస్తారు. మరి మీరు ఈ చిత్రంలో వర్మీ కంపోస్ట్ కేంద్రాన్ని చూస్తున్నారు. వానపాములు ఉపయోగించి వ్యర్థ పదార్థాలతోటి 3 టన్నుల వ్యర్థాలతోటి 1 టన్ను వర్మీ కంపోస్ట్ను తయారు చేసేటువంటి వర్మీ కంపోస్ట్ అనేటువంటి ఎరువును కూడా మీరు చిత్రంలో చూస్తున్నారు. ఇక అతి ముఖ్యమైనటువంటి పట్టిక, ఈ పట్టిక ప్రస్తుత 9వ తరగతిలో ఉంటుంది. ఎలాంటి సూక్ష్మజీవులు ఏ ఏ పనిని చేస్తూ ఉంటాయనేటువంటిది మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ముందుగా బ్యాక్టీరియాలు. ఈ బ్యాక్టీరియాలలో రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం వంటి బ్యాక్టీరియాలు, రైజోబిల్లం, రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం వంటి బ్యాక్టీరియాలు నత్రజని స్థాపన చేస్తూ ఉంటాయి. ఇదే బ్యాక్టీరియాల్లో ఫాస్ఫరస్ను కరిగించే బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. ఎవరెవరో చూద్దాం. బ్యాసిల్లస్, సూడోమోనాస్, సూడోమోనాస్, ఇవి రెండు ఫాస్ఫరస్ను కరిగిస్తూ ఉంటాయి. బ్యాక్టీరియాలను చూసాం. ఇక శైవలాల విషయానికి వద్దాం. నత్రజని స్థాపన చేసేటువంటి శైవలాలు నీలి ఆకుపచ్చ శైవలాలు. మనం గత పాఠ్యాంశాలలో నాస్టాక్, అనబీనా వంటి నీలి ఆకుపచ్చ శైవలాలను తెలుసుకున్నాం. నత్రజని స్థాపన చేసేటువంటి శైవలాలు. ఇక శిలీంధ్రాలను చూద్దాం. శిలీంధ్రాలలో మైకోరైజా అనే శిలీంధ్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మైకోరైజా, మైక్ రాజా కాదు, మైకోరైజా అనే శిలీంధ్రం ఫాస్ఫరస్ను ప్రేరేపిస్తుంది.
అదేవిధంగా పెన్సీలియం అనే శిలీంద్రం, అలెగ్జాండర్ నోబెల్ బహుమతి పొందడానికి కారణమైన శిలీంద్రం, ఈ పెన్సీలియం ఫాస్ఫరస్ను కరిగించి వేస్తుంది. ఒకటేమో ప్రేరేపిస్తుంది, రెండవదేమో కరిగించి వేస్తుంది అని తెలుసుకుని ఉన్నాం. ఈ విధంగా బ్యాక్టీరియాలను, శైవలాలను, శిలీంద్రాలను ఎరువులుగా ఉపయోగిస్తారు కాబట్టి వీటినే జీవ ఎరువులు అన్నారు, మైక్రోబియల్ కల్చర్ అన్నారు, రైతు మిత్ర ఎరువులు అన్నారు. ఇక ఈ పట్టికను పరిశీలించండి. మనకు తెలుసు మొక్కల పెరుగుదలకు అవసరమయ్యేటువంటి మూలకాలలో టాప్ 3 మూడు ముఖ్యమైనటువంటివి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే. గత డిఎస్సి పరీక్షలో ఇక్కడ నుంచి ఒక ప్రశ్న వచ్చింది అంటే మనం ఆశ్చర్యపోతాం. చూద్దాం ఒక్కొక్క మూలకం మొక్కకు ఏ విధంగా సహాయపడుతుందో, మొక్క పెరుగుదలలో ఏ విధంగా తన పాత్ర పోషిస్తుందనేది. నత్రజని, కొత్త ఆకులు పుష్పాలు వేగంగా వస్తాయి. ఆకులు రావాలన్నా పూలు రావాలన్నా ఏ మూలకం కావాలి? నైట్రోజన్. అదేవిధంగా భాస్వరం, వేళ్ళు నేలలోకి చొచ్చుకొని పోవడానికి, నేలలోని పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి. సో ఆకులు పుష్పాలు అంటే నైట్రోజన్, వేర్లు అంటే భాస్వరం. నెక్స్ట్ పొటాషియం గురించి చూద్దాం. క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కరోనా కాలంలో మనతో పాటు మొక్కలకు కూడా అవసరమైనటువంటి మూలకం పొటాషియం ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటుంది. ఇక రంగు, వాసన, రుచి వంటి వాటిని పెంచడం. గమనించండి, రంగు, రుచి, వాసన దేనికి అవసరం? ఆ పంటల్లో ఉత్పత్తి అయ్యేటువంటి ఫలాలకు మంచి రంగు ఉండాలన్నా, మంచి వాసన ఉండాలన్నా, మంచి రుచి ఉండాలన్నా అవసరమయ్యేటువంటి మూలకం పొటాషియం. గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్న, వేర్లు నేలలోకి చొచ్చుకొని పోవడానికి, పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి అవసరమయ్యేటువంటి మూలకం, వేర్లు అనగానే మన మైండ్లోకి రావాల్సినటువంటిది భాస్వరం. ఇమ్యూనిటీ అనగానే పొటాషియం, ఆకులు పుష్పాలు అనగానే నైట్రోజన్. మొదటి మూలకం నైట్రోజన్, రెండవ మూలకం భాస్వరం, మూడవ మూలకం పొటాషియం. ఫాస్ఫరస్ని తెలుగులో భాస్వరం అని కూడా అంటారు అని తెలుసుకుందాం. ఒక ఫలం రంగు, రుచి, వాసన కలిగి ఉండటానికి అవసరమయ్యేటువంటి మూలకం పొటాషియం అని తెలుసుకుందాం. ఇక ఇప్పటి వరకు నేలను సిద్ధం చేశాం, విత్తనాలు నాటాం, ఎరువులు వేశాం. ఇక నీటి పారుదలను తెలుసుకుందాం. పంట పొలాలకు నీరు పెట్టేటువంటి పురాతన పద్ధతులను మనం ఈ చిత్రంలో చూస్తూ ఉన్నాం. పురాతన కాలంలో ఏతాం, పలకండం ఒకసారి, ఏతాం మోటబావి గొలుసు చక్రం, ఏతాం ఇక్కడ చూస్తున్నారు మీరు చిత్రంలో. మీరు చిత్రంలో గొలుసు చక్రం అనేటువంటి నీటి పారుదల పురాతన యంత్రాన్ని చూస్తున్నారు. మనకి బావులు తెలుసు, మోటబావులు. పురాతన కాలంలో నీటి పారుదల పద్ధతులు ఇలా ఏతాం, మోటబావి, గొలుసు చక్రం అనేటువంటి మార్గాలలో ఉన్నాయని తెలుసుకున్నాం. మరి ప్రస్తుత కాలంలో ఆధునిక పద్ధతుల్లో రెండు రకాల పద్ధతులను చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్. మీరు ఈ చిత్రంలో చుక్కలు చుక్కలుగా నీరు పడేటువంటి పద్ధతి, అత్యంత పొదుపైన పద్ధతి బిందు సేద్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్ అంటారు. ఇది ప్రస్తుత 8వ తరగతి పుస్తకంలో ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ ఆధునిక పద్ధతుల్లో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. రెండోది స్ప్రింక్లర్ పద్ధతి. చూడండి, నీళ్లు వెరజల్లే పద్ధతి స్ప్రింక్లర్ పద్ధతి, వాతావరణమును చల్లబరిచే పద్ధతి స్ప్రింక్లర్ పద్ధతి, నీటి వాడకలో పొదుపైన పద్ధతి బిందు సేద్యం, నీటిని వాతావరణంలోకి పంట మొక్కలకి వెదజల్లే పద్ధతి. చూడండి మీరు చిత్రంలో వెదజల్లుతూ ఉన్నటువంటి చిత్రాన్ని చూస్తూ ఉన్నారు. ఆధునిక నీటి పారుదల పద్ధతుల్లో భాగంగా వాటిని తెలుసుకుంటూ ఉన్నాం. ఇక 5వ ప్రక్రియలో భాగంగా కలుపు తీయుట. పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి కలుపు మొక్కలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయనేది చిత్రంలో చూడవచ్చు. గమనించండి, వరి పంటలో గరిక, వంజ, వరివిల్లగడ్డి, సుఖభోగి, దారక, బురద తుంగ వంటివి.
గరిక, వంజ, వరివిల్లగడ్డి, సుఖభోగి, దారక, వరదతుంగ వంటి కలుపు మొక్కలను వరి పొలాల్లో చూడవచ్చు. అదేవిధంగా కూరగాయల మొక్కల్లో గునుగు, గడ్డి చామంతి, జీలుగ, గోలగుండి వంటి మొక్కలు కలుపు మొక్కలు. గునుగు, గడ్డి చామంతి, జీలుగ, గోలగుండి వంటి కలుపు మొక్కలు కూరగాయల మొక్కల్లో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పత్తి, మిరప వంటి పంటల్లో పులిచింత, చింతకాణి చింత, పులిచింత. ఈ పులిచింతని క్లోవర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పులిచింత అనేటువంటి ఒక కలుపు మొక్క పత్తి పంటల్లో, మిరప పంటల్లో విపరీతమైన కలుపు మొక్కగా పెరుగుతుంది. ఇక తరువాత పొగాకు పంటలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఒక కలుపు మొక్క వల్ల అని చెప్తే ఆశ్చర్యపోతారు. ఏంటా పంట, ఏంటా కలుపు మొక్క అన్న ప్రశ్న వేసుకుంటే పంట పొగాకు పంట, కలుపు మొక్క పొగాకు మల్లె, మల్లె కాని మల్లె, పొగాకు మల్లె. పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకునేటప్పుడు గుర్తు చేసుకునేటువంటి కలుపు మొక్క పొగాకు మల్లె. చూడండి మీరు ఈ పట్టిక ద్వారా వరిలో గరిక, వంజ, వరివిల్లగడ్డి, సుఖభోగి, దారక, బురదతుంగ వంటివి, గునుగు, గడ్డి చామంతి, జీలుగ, గోలగుండి వంటి కలుపు మొక్కలు కూరగాయల పంటల్లో, పత్తి, మిరప వంటి పంటల్లో పులిచింత, చింతకాణి చింత, పులిచింత, మల్లె కాని మల్లె, పొగాకు మల్లె వంటి అనేక రకాల కలుపు మొక్కలని మనం పంట పొలాల్లో చూస్తూ ఉంటాం. మరి ఈ యొక్క కలుపు మొక్కల్ని చంపటానికి కొన్ని మందులు ఉపయోగిస్తూ ఉంటారు. వాటినే హెర్బిసైడ్స్, తెలుగులో గుల్మ నాశకాలు. ఏమని పిలుస్తూ ఉన్నారు? గుల్మ నాశకాలు లేక హెర్బిసైడ్స్ అంటారు. మందులను ఉపయోగించి ఆ కలుపు మొక్కల్ని చంపివేస్తూ ఉంటారు. ఇలాంటి గుల్మ నాశకాలకు రెండు ఉదాహరణలు మనం ఇక్కడ చూడవచ్చు. 2,4-D. గత డిఎస్సి పరీక్షల్లో అబ్రివేషన్ చాలాసార్లు ఇవ్వటం జరిగింది. 2,4,5-T. చూద్దాం వాటి అబ్రివేషన్స్ ఏ విధంగా ఉన్నాయో. డి అంటే డైక్లోరో ఫినాక్సి ఎసిటిక్ యాసిడ్. అదేవిధంగా టి అంటే ట్రైక్లోరో ఫినాక్సి ఎసిటిక్ యాసిడ్. ఈ కలుపు మొక్కలు ఈ యొక్క మందుల చోట చంపబడుతూ ఉంటాయని, ముఖ్యంగా ఈ మందులు ద్విదళ బీజ కలుపు మొక్కల్ని నాశనం చేస్తాయి. ఈ యొక్క హెర్బిసైడ్స్ను పంట పొలాల్లో ఉపయోగించినప్పుడు వాటి మధ్యలో ఉన్నటువంటి ద్విదళ బీజాల జాతికి చెందినటువంటి కలుపు మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఏకదళ బీజాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు. ఉదాహరణకి వరి పంటలో వరి ఏకదళ బీజానికి చెందినటువంటి మొక్క. ఈ వరి పంటలో గనక ఈ మందులు చల్లితే మధ్య మధ్యలో ఏర్పడినటువంటి అన్ని రకాల గరిక, వంజ, వరివిల్లగడ్డి, సుఖభోగి, దారక, బురదతుంగ వంటి అనేక రకాల కలుపు మొక్కలు నాశనం చేయబడుతూ ఉంటాయి. దీని ప్రభావము వరి పొలం మీద ఎటువంటి ప్రభావము చూపించదు. ఎందుకంటే ఇది ఏకదళ బీజాలను ఏం పీకలేదు. క్లియర్? ఇక కలుపు తరువాత పంట కోతలు. పండినటువంటి పంటను అనేక రకాల యంత్రాల సహాయంతో చక్కగా కోర్చి ఆ యొక్క పంటను నూర్చి వచ్చినటువంటి ధాన్యాన్ని, పంటను భద్రపరచటం. కోల్డ్ స్టోరేజీల్లో గిడ్డంగులు అంటారు, శీతల గిడ్డంగులు అంటారు. ఆ శీతల గిడ్డంగుల్లో పండినటువంటి పంటను కొన్ని కాలాల పాటు, కొంత సమయం పాటు భద్రపరచటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నేలను సిద్ధపరిచిన తరువాత విత్తనాలు నాటి, ఎరువులు వేసి, నీరు పెట్టి, కలుపు తీసి, పంట కోసి పంటను భద్రపరచడం అనేటువంటిది వ్యవసాయ పనుల్లో భాగంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. గమనించండి మిత్రులారా, ఇలాంటి వ్యవసాయ పనులు జరిపేటప్పుడు రైతులు ఏరువాక పంటలు పండిస్తారు అని, పంట కోసే సమయాల్లో సంక్రాంతి పండగ, ఓనాం పండగలప్పుడు పంటను కోసి మొట్టమొదటి పంటను పిచ్చుకలకు అందిస్తూ ఉంటారని ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలన్నీ ప్రస్తుత 8వ తరగతి పుస్తకంలో ప్రస్తావించబడ్డాయని తెలుసుకుందాం.